హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ యూనివర్స్ 2021గా భారతీయ యువతి సంధు. 21 ఏళ్ల తర్వాత భారత్కు అందాల కిరీటం. మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని భారతీయ యువతి హర్నాజ్ సంధు గెలుపొందారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధు రికార్డు నెలకొల్పింది. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుపొందింది. ఇజ్రాయిల్లోని ఇలాట్ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా సుందరీమణులు నుంచి హర్నాజ్ తీవ్ర పోటీ ఎదుర్కొని చివరకు అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు సంధు. విజేతగా నిలిచిన హర్నాజ్ సంధుకు గత ఏడాది మిస్ యూనివర్స్ మెక్సికో భామ ఆండ్రాయా మొజా కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో పర్వాగే సుందరి నాడియా ఫెరారా ఫస్ట్ రన్నరప్గాను, దక్షిణాఫ్రికా యువతి లలీలా స్వానే రెండో రన్నరప్గాను నిలిచారు. టాప్ 3 రౌండ్లో నేడు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్న యువతులకు ఎలా ఎదుర్కోవాలో మీరు ఏ సలహా ఇస్తారు అనే ప్రశ్నకు సంధు ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతలను మెప్పించింది. నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద ఒత్తిడి, తమను తాము ఫస్ట్ నమ్ముకోవాలి, మీరు ప్రత్యేకమైన వారిని తెలుసుకోవాలి, మిమ్మల్ని చాలా అందంగా చేస్తుంది, మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదాం, బయటకు రండి, మీకోసం మాట్లాడండి, ఎందుకంటే మీరు మీ జీవితానికి నాయకుడు, మీరు మీ స్వంత గొంతుక, నేను నన్ను నమ్ముకున్నాను, అందుకే నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను అని సమాధానం ఇచ్చారు. ఇక టాప్ 5 పోటీలో చాలామంది ప్రజలు వాతావరణ మార్పు ఒక బూటకమని అనుకుంటారు, వారిని ఒప్పించడానికి మీరు ఏమి చేస్తారు అన్న ప్రశ్నకు సంధు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రకృతి ఎదుర్కొంటున్న చాలా సమస్యలు చూసి నా గుండె పగిలిపోతుంది, మన బాధ్యతరహిత ప్రవర్తన వల్లే ఇదంతా జరిగింది, తక్కువ మాట్లాడి చర్య తీసుకోవడానికి ఇది సరైన సమయమని నేను పూర్తిగా భావిస్తున్నాను, ఎందుకంటే మన ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదు లేదా చంపేయగలదు. పశ్చాత్తాపం మరమ్మత్తు కంటే నిరోధించడం రక్షించడం ఉత్తమం. ఈరోజు నేను మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను అని సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చి ఆకట్టుకున్నారు సంధు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. మీ కమెంట్స్ని ముఖ్యంగా మాతో షేర్ చేసుకోండి.